మనం ఈ వీడియోలో ఎఫ్ఎంసీ వారి మార్షల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రైతు సోదరులందరికీ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ మార్షల్లో ఉన్న రసాయన మిశ్రమం కార్బోసల్ఫాన్ 25% ఈసీ ఫార్మేషన్లో ఉన్నది. ఈ రసాయన మిశ్రమం పంటల మీద రెండు విధాలుగా పనిచేస్తుంది. కాయతొలచు పురుగు జాతులు మరియు రసం పీల్చు పురుగు జాతుల మీద పనిచేస్తుంది. ఇది ఏ విధంగా కీటకాలను అంతం చేస్తుంది అంటే, కీటకాల తాగిడి చర్య అంటే వాటి చర్మానికి తగిలిన మరియు దీన్ని స్ప్రే చేసిన పంట భాగాలను కీటకాలు ఆహారంగా కడుపులోకి తీసుకోవడం ద్వారా స్టమక్ యాక్షన్ ద్వారా వీటిని నివారిస్తుంది. ఇది శనగ పచ్చ పురుగు, ఆకుపచ్చ పురుగు, ఆకుచుట్టు పురుగులను, అదేవిధంగా తామర పురుగులు, తెల్లదోమ, సుడిదోమ మరియు ముఖ్యంగా మిర్చి ఈగలను చంపుతుంది. దీన్ని ఏ పంటల మీద పిచికారీ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. మిరపలో, పత్తిలో, వరిలో, టమాటా, వంగ, దోస మొదలగు కూరగాయ పంటలలో దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మరియు ముఖ్యంగా మిరపలో మిర్చికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎంత మోతాదులో పంటలకి అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ఎకరానికి మిరప, వరి, పత్తిలో 400 ml చొప్పున మరియు ఇతర కూరగాయ పంటలలో 300 ml చొప్పున స్ప్రే చేసుకోవాలి. ఇది మనకు 250 ml, 500 ml, 1 లీటర్ డబ్బాలలో లభ్యమవుతుంది. 1 లీటర్ ఎఫ్ఎంసి మార్షలు 900 రూపాయల నుండి 1000 రూపాయలుగా ఉంటుంది. ఇది దాదాపుగా అన్ని పురుగు మందులతో కలుస్తుంది. అదేవిధంగా ప్లాంట్ న్యూట్రియంట్స్తో కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందుని పంటల మీద పిచికారీ చేసిన తర్వాత దీని ప్రభావం 10 నుండి 14 రోజుల వరకు నిలిచి ఉంటుంది. దీన్ని పిచికారీ చేసేటప్పుడు పంటలో తేమ అనగా తడి ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే ఇది 100% పనిచేస్తుంది. ఇది అనే కాదు, ఏ మందు పిచికారీ చేసేటప్పుడైనా పంటలలో తడి ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ మందులు 100% పనిచేస్తాయి. ఎఫ్ఎంసి మార్షల్ మందు సాయంత్రం వేళలో లేదా ఉదయం 10 గంటల నుండి మరియు 11 గంటల మధ్యలో స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ శాతం సాయంత్రం స్ప్రే చేయడానికే ప్రయత్నించండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.